మీలో ఎప్పుడైనా అనిపించిందా మీ పాత ఫొటోస్ చూసుకున్నప్పుడు మేము అప్పుడే చాలా తెల్లగా ఉన్నాం, ఫెయిర్గా ఉన్నాము, ఇప్పుడు కొంచెం డల్ అయిపోయింది నా స్కిన్, ఇప్పుడు కొంచెం డార్క్ అయిపోయింది, చిన్నప్పుడు చూడు నేను ఎంత ఫెయిర్ ఉన్నాను, పెద్దయ్యాక చూడు నేను ఎలా అయిపోయాను, లేదా 2 ఇయర్స్ బ్యాక్ వరకు నేను చాలా ఫెయిర్గా ఉండేదాన్ని, ఇప్పుడేమో డల్ అయిపోయాను కొన్ని కేసెస్లోని, అది అసలు చాలా నల్లగా ఉండేది, ఇప్పుడు చూడు ఎంత తెల్లగా అయిపోయిందా అని అనుకుంటాం. సో ఇలాంటి వాటన్నిటికీ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ట్యాన్ అనమాట. సో న్యాచురల్గా ఇది పట్టేస్తూ ఉంటుంది మనం ఎండ్లోకి వెళ్ళినప్పుడు. సో ఇది పట్టుకుంటూ ఉండాలంటే ఏం చేయాలి అండ్ దీన్ని క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయాలి, టోటల్ ప్రొసీజర్ అంతా కూడా నేను మీకు వీడియోలో చెప్తాను, ఫాలో అవ్వండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డీ ట్యాన్ కోసం తెలుసుకుందాం. సో డీ ట్యాన్ ప్రొసీజర్ ఏంటి అంటే మన ఫేస్కి కానీ హ్యాండ్స్కి బాడీస్కి ఏ పార్ట్కైనా పట్టిన ట్యాన్ని రిమూవ్ చేయడానికి డీ ట్యాన్ ప్రొసీజర్ అని చెప్పేసి అని అంటామన్నమాట. సో ఈ ట్యాన్ అసలు ఎందుకు పడుతుంది, దీన్ని ఎలా రిమూవ్ చేయొచ్చు, ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ యూస్ చేసి మనం రిమూవ్ చేయొచ్చు, న్యాచురల్ ప్రోడక్ట్స్తో రిమూవ్ చేయొచ్చా, ఓన్లీ ఇలా కెమికల్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే రిమూవ్ చేయొచ్చు, టోటల్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ మనకి ఈ వీడియోలో దొరుకుతుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఒక్క చిన్న పార్ట్ మీరు స్కిప్ చేసినా కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారనమాట. సో నేను ఇక్కడ ఏమీ వేస్ట్గా ఏమీ చెప్పను, చెప్పే ప్రతి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అయితే తప్ప నేను వీడియోలో డిస్కస్ చేయను అనమాట. సో అంత మంచి కాన్సెప్ట్ని మీరు మిస్ చేసుకోకండి స్కిప్ చేసి. ఓకే, సో ఇకపోతే నా సబ్స్క్రైబ్ నోట్ వినేయండి ఒక్కసారి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు నా వీడియోస్ తాలూకా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది, సో దట్ ఏది మిస్ అవ్వరు అనమాట. అండ్ నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేయాలి అనుకుంటే, నేను ఇంకా బాగా వీడియోస్ చేయాలి అనుకుంటే లైక్ చేయొచ్చు, మీరు షేర్ చేయొచ్చు. అండ్ ఇంకొక కొత్త ఆప్షన్ కూడా వచ్చింది, ఏంటంటే సూపర్ థ్యాంక్స్ అనమాట. నా వీడియో పర్టికులర్ ఏ వీడియో మీకు నచ్చితే ఆ వీడియో కింద సూపర్ థ్యాంక్స్ అని చెప్పేసి అని డాలర్ సింబల్ ఉండి థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు లైక్ షేర్ కామెంట్ ఈ బటన్స్ అన్నిటి పక్కన అలాగ సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ ఉంటుంది. ఆ సూపర్ థ్యాంక్స్ ఆప్షన్లో 40 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్, 1000 రూపీస్ అలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు నా వీడియో ఎంత బాగా నచ్చితే అంత ఎక్కువ అమౌంట్ మీరు ఇచ్చి నాకు థ్యాంక్స్ చెప్పొచ్చు అనమాట. మీరు అలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటారు, లేదు మేము మామూలుగా చెప్తాం పర్లేదు అనుకున్నా కూడా పర్లేదు, కామెంట్ సెక్షన్లో థ్యాంక్స్ అని చెప్పండి. అండ్ వీడియోలోని లాస్ట్ వీడియోలాగే చాలా క్వశ్చన్స్ అడుగుతాను, 3 క్వశ్చన్స్ ఆర్ 2 క్వశ్చన్స్ ఎన్నో కానీ క్వశ్చన్స్ అడుగుతాను. సో అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు కామెంట్ సెక్షన్లో ఎవరైతే ఆన్సర్స్ని కమెంట్ చేస్తారో వాళ్ళ నేమ్స్ చెప్తానని చెప్పాను కదా, కాకపోతే మీ రెస్పాన్స్ చూసి నాకే చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే ఒక మహా అయితే ఒక 10 మంది పెడతారు ఆన్సర్స్ అని నేను అనుకున్నాను, బట్ లాట్ ఆఫ్ మెసేజెస్ వచ్చేసినాయి నాకు. సో నేను ఫస్ట్ ఎవరైతే పెట్టారో వాళ్ళ నేమ్ మాత్రం నేను రివీల్ చేయాలి అనుకుంటున్నాను. సో జ్యోతి తను ఫస్ట్ నాకు కామెంట్లో ఆన్సర్స్ చేసేసింది. సో ఈసారి నుంచి వీడియోలోని ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లు మాత్రం నేను అనౌన్స్ చేస్తాను. అండ్ లాస్ట్ వీడియోకి నాకు సూపర్ థ్యాంక్స్ ఇచ్చిన జియాల్ మార్ట్కి, తాంగంకి ఇద్దరికి వెరీ వెరీ థ్యాంక్స్, ఎందుకంటే మీరు నన్ను ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తున్నందుకు. ఓకే, సో సబ్స్క్రైబ్ నోట్ అయితే అయిపోయింది, ఇప్పుడు డీ ట్యాన్ కోసం మనం తెలుసుకుందాం. ఆల్రెడీ నేను మీకు స్కిన్ అనాటమీ క్లాస్లోని చెప్పాను ఏంటంటే మనకి ఏ లేయర్లోని మెలనోసైట్స్ ఉంటాయి అన్నది. సో ఒక్కసారి చిన్నగా చెప్పేస్తాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, బట్ లింక్తో పాటు అంటే మళ్ళీ మీరు లింక్ పట్టుకొని వెళ్ళి చూసి అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, నేను డైరెక్ట్గా చెప్పేస్తాను వినండి. ఏంటంటే మనకి స్కిన్లోని 5 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ 3 లేయర్స్ మెయిన్ ఇంపార్టెంట్ లేయర్స్, 3 లేయర్స్, ఎపిడెర్మిస్, డెర్మిస్, ఎండోడెర్మిస్. సో మనం మీద లేయర్ కోసం ఏదైతే టాప్ లేయర్ ఉంటుందో దానికోసం మాత్రమే మాట్లాడుకుంటాం. సో ఈ టాప్ లేయర్లోని ఇంకొక 5 లేయర్స్ ఉంటాయన్నమాట, స్ట్రాటమ్ కొరినియం, స్ట్రాటమ్ లుసిడియం, స్ట్రాటమ్ జెర్మినేటివం, స్ట్రాటమ్ గ్రాన్యులోసం, స్ట్రాటమ్ స్పైనోసం అండ్ స్ట్రాటమ్ జెర్మినేటివం. 5 లేయర్స్. ఈ 5 లేయర్స్లోని మనకి మీద కనపడే లేయరు టాప్ మోస్ట్ లేయర్ స్ట్రాటమ్ కొరినియం. ఈ లేయరు మిగతా లేయర్స్ అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట, బ్యాక్టీరియా లోపలికి పోకుండా, వైరస్ లోపలికి పోకుండా, ఎండ నుంచి, చలి నుంచి, అన్నిటి నుంచి కూడా ఈ టాప్ లేయర్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇందులోని లాస్ట్ లేయర్ స్ట్రాటమ్ జెర్మినేటివం లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్లోని మనకి మెలనోసైట్స్ ఉంటాయి. మధ్యలో 4 లేయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, బట్ అదంతా డిస్కస్ చేస్తామంటే మనకి వీడియో ఇంకా లెంగ్తీ అయిపోతుంది.
సో ఆ వాటి కోసం ఇంకా మీకు క్లియర్గా తెలియాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియోని మీరు ప్రాపర్గా చూస్తే మీకు తెలిసిపోతుంది, అంటే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే కనుక. సో ఈ స్ట్రాటమ్ జెర్మినేటివమ్ అనే లేయర్లోని మెలనోసైట్స్ ఉంటాయన్నమాట. మెలనోసైట్స్ బేసికల్గా ఏం చేస్తాయంటే మెలనిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో మెలనిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మెలనిన్ ఏంటి, ఒక డార్క్ పిగ్మెంట్, డార్క్ కలర్ని మనం మెలనిన్ అని చెప్పేసి అని అంటామన్నమాట. సో ఈ మెలనిన్ని ఇది ప్రొడ్యూస్ చేసి మీదకి పంపిస్తుంది. సో స్కిన్ అనేది డార్క్గా అవుతుంది. సో మెలనిన్ అసలు ఇది ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి, ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి అంటే, ఆల్రెడీ నేను మీకు ముందుగానే చెప్పాను, మన బాడీలో ప్రతి పార్ట్ ఎక్సెప్ట్ పళ్ళు తప్ప మిగతావన్నీ కూడా వాటిని అవి రిపేర్ చేసుకోవడం, వాటిని అవి కాపాడుకోవడం అవి చేసుకుంటాయి. సో అలాగ రిపేర్ చేసుకోవటానికే మన స్కిన్లోని కూడా మెకానిజం ఉంటుందన్నమాట. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎండ తగులుతుంది. ఎండ తగిలినప్పుడు మనము సన్స్క్రీన్ గట్రా ఏం అప్లై చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి స్కిన్కి హామ్ జరుగుతుంది. యూవీఏ రేస్, యూవీబి రేస్ మనకు ఆ ఎండలో ఉంటాయి, అల్ట్రావైలెట్ రేస్. ఎండలో అనే కాదు, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానా, మా హాల్లో కూర్చున్నా నేను, ఇక్కడికి నాకు వెలుతురు వస్తుంది. సో ఈ వెలుతురులోని కూడా మనకి యూవీ రేస్, యూవీబి రేస్ ఉంటాయి. సో నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా కూడా నేను సన్స్క్రీన్ రాసుకోవాలి, అదర్వైజ్ నేను ట్యాన్ అవుతా. కాకపోతే రోడ్డు మీదకి వెళ్తే ఒక 20-30% ట్యాన్ అవుతాను, ఇంట్లో ఉన్నప్పుడు ఒక 3-4% ట్యాన్ అవుతాను, అంతే డిఫరెన్స్. బట్ ట్యాన్ అవ్వడం మాత్రం కంపల్సరీ. సో ఈ యూవీ రేస్, యూవీఏ రేస్, బి రేస్ వీటి నుంచి కాపాడడం కోసం ఈ మెలనోసైట్స్ ఏం చేస్తాయి, వెంటనే రియాక్ట్ అయ్యి ఆ మెలనిన్ అనే పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆ మెలనిన్ మన స్కిన్ మీదకి చేరుకొని ఈ అల్ట్రావైలెట్ రేస్ని బ్యాక్ రిఫ్లెక్ట్ చేసేస్తుంది అన్నమాట, మనకి దాని నుంచి హామ్ రాకుండా చేస్తుంది. సో మన స్కిన్లోనే ప్రొడ్యూస్ అయిన మెలనిన్ అనే కాంపోనెంట్ వల్ల మన స్కిన్ అనేది డార్క్ అవుతుంది, దాన్నే మనం ట్యాన్ అంటాం. ఓకే, సో ఈ ట్యాన్ ఎలా రిమూవ్ అవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, కొన్ని సంవత్సరాల పాటు ఎండ్లో ఫుల్గా తిరిగేసి వచ్చి మాకు డీటాన్ చేయండి అంటే వాళ్ళకి ఒక్క సిట్టింగ్లో రిజల్ట్ రాదు. ఒక్క సిట్టింగ్ కాదు కదా, ఒక 20-30 సిట్టింగ్ల తర్వాత మేబీ వాళ్ళకి రిజల్ట్ కనబడుతుంది. బట్ ట్యాన్ స్టార్టింగే వస్తున్న స్టేజ్లోనే మనము రిమూవ్ చేసుకున్నట్లయితే వెంటనే రిమూవ్ అయిపోతుంది. అందుకే ఎవ్రీ వీక్కి ఒకసారి లేదా 10 డేస్కి ఒకసారి అయినా మనం డీటాన్ ప్రొసీజర్ చేసుకోవాలి. సో ఈ డీటాన్కి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, లైక్ రాగాలో ఉంది, ఓ3లో ఉంది. ఓ3లో ఉన్నది కాస్టే కాదు, దానిలో ఉన్న కెమికల్ కాంపోనెంట్స్ కూడా చాలా ఎక్కువ. రెగ్యులర్గా అయితే మాత్రం అది యూజ్ చేయడానికి అంత సూటబుల్ కాదు. నేచర్స్ ఎసెన్స్లో ఉంది, నెక్స్ట్ అరమా మ్యాజిక్లో ఉంది, ప్రతి బ్రాండ్లోని కూడా మనకి డీటాన్ ప్యాక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, న్యాచురల్ ప్రోడక్ట్స్తో చేసేది ఫస్ట్ నేను మీకు చెప్తాను. సో ఎవరైతే ఇంట్లోని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి పనికొస్తుంది. అండ్ పార్లర్ కోసం మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తే అక్కడ మనకి వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే క్లయింట్స్ ఇంట్లో చేసేది వీళ్ళు చేస్తున్నారు, సో వాట్ ఈస్ ఫన్ ఇన్ కమింగ్ హియర్ అని చెప్పేసి వాళ్ళు అనుకుని ఇంక రావటం మానేస్తారు. కాబట్టి సో ఫస్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ వాడితే మనకి ట్యాన్ అనేది తగ్గుతుంది, ఎలాంటి ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసుకోవాలి, టోటల్ అంతా కూడా నేను చెప్తాను, వినండి. సో వీడియో లెందీగానే ఉంటుంది, పదే పదే చెప్తున్నానని చిరాకు పడద్దు, వీడియో లెందీగానే ఉంటుంది. షార్ట్ కట్లో వీడియో ఎంత చేద్దామని చూసినా కూడా, చూసారా నేను ఎంత గడగడ గడగడ చెప్తున్నా కూడా ఇది వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది. సో ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేసి మీరు వినండి, మీరు వింటేనే నాకు కూడా ఇంత కష్టపడి వీడియో చేసినందుకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. సో నేనేదో నా మట్టుకు 30-40 నిమిషాలు వీడియో చేసి మీరు సరిగ్గా వినకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. సో చూడండి, మనకి ట్యాన్ని కట్ చేయడానికి కొన్ని కెమికల్ ఇంగ్రీడియంట్స్ కావాలి. అవి ఓన్లీ కెమికల్గానే కాదు, న్యాచురల్ ప్రొడక్ట్స్లో కూడా దొరుకుతాయి. ఫస్ట్ ఏంటంటే లాక్టిక్ యాసిడ్, సెకండ్ వన్ కోజిక్ యాసిడ్, థర్డ్ వన్ గ్లైకాలిక్ యాసిడ్, ఫోర్త్ వన్ మాండలిక్ యాసిడ్. ఇవి ట్యాన్ని బాగా రిమూవ్ చేస్తాయి మనకి. చూడండి, మీరు రాగాల్లో ఇలాంటి వాటిలో చూడండి కోజిక్ యాసిడ్ ఉంటుంది, లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి ఏంటంటే ట్యాన్ని బాగా రిమూవ్ చేస్తాయి అన్నమాట. సో ఈ యాసిడ్స్ దొరికే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో మనకి మన ఇంట్లోని, ఆ ఇంగ్రీడియంట్స్ని మనము చక్కగా మన ట్యాన్ రిమూవల్ కోసం యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈజీ రెసిపీ నేను చెప్తాను చూడండి, రైస్ ఫ్లవర్ విత్ కర్డ్, పులిసిన పెరుగు కొంచెం, రైస్ ఫ్లవర్ రెండు మిక్స్ చేసుకొని చక్కగా ఫేస్కి అప్లై చేసుకోండి.
అది ఎలా చెయ్యాలి అనేది నేను చూపించలేను ప్రజెంట్, మేబీ ఫ్యూచర్లో చూపిస్తాను నాకు పాసిబిలిటీ ఉన్నప్పుడు. బట్ చెప్తాను, మ్యాక్సిమమ్ మీరు చేసుకోగలుగుతారు. రైస్ ఫ్లవర్లోని అంటే బియ్యపు పిండిలోని పెరుగు, పులిసిన పెరుగు వేసి మిక్స్ చేసేసి దాని ఫేస్కి ప్యాక్ లాగా వేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత డ్రై అవుతుంది కదా, అప్పుడు వాటర్ టచ్ తీసుకొని జస్ట్ రౌండ్ రౌండ్ మసాజ్ చేసి క్లీన్ చేసుకోండి. మీ స్కిన్లో డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది. ట్యాన్ అనేది కొద్ది కొద్దిగా రిమూవ్ అవుతుంది. వారానికి మీరు 2 సార్లు ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మీరు స్క్రబ్ కూడా అప్లై చేసుకోవాల్సిన పని ఉండదు, న్యాచురల్ వేలో మీకు ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. నిమ్మకాయలు గట్రా ఎప్పుడు డైరెక్ట్గా పెట్టేయకండి ఫేస్కి. ఈవెన్ యూ కెన్ యూస్ అ టొమాటో జ్యూస్ యూస్ చేసుకోవచ్చు సేమ్ రైస్ ఫ్లవర్లోని. అండ్ ఎవరైతే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉంటారో ఈ పెరుగులోని ఎక్కడ మిగడ లేకుండా చూసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళు ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ బట్టర్ ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చేసుకోవచ్చు. సో ఇది ఒక టిప్ అన్నమాట. అండ్ నెక్స్ట్, ఇప్పుడు మనము కెమికల్ ఇంగ్రీడియంట్స్ లైక్ మనం మన పార్లర్లో యూస్ చేసే ప్రొడక్ట్స్ విషయానికి వస్తే రాగా ఇలాంటివన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. వేరియస్ బ్రాండ్స్ ఏ బ్రాండ్లోదైనా యూస్ చేసుకోవచ్చు. అయితే ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ మనము క్లెన్స్ చేసుకోవాలి స్కిన్ని. స్కిన్ని క్లెన్స్ చేసుకుంటేనే ఇట్ విల్ గెట్ రెడీ అన్నమాట డీటాన్ చేసుకోవటానికి. ఎందుకంటే డర్ట్ ఉన్న ఫేస్ మీద డైరెక్ట్గా మనము ట్యాన్ ప్యాక్ వేసేసామనుకోండి, అది ఎలాగ పనిచేస్తుంది? మనం ఇంట్లో చేసుకున్నది 10-15% రిజల్ట్ వస్తే ఓకే ఫైన్, వీ విల్ సాటిస్ఫై. ఎందుకంటే మనం రూపాయి ఖర్చు పెట్టాం దాని మీద. జస్ట్ మనం ఇంట్లో ఏదో సరదాగా చేసుకుంటాము, నెమ్మదిగా స్లో రిజల్ట్స్ వచ్చినా ప్రాబ్లం లేదు. బట్ మనకి పార్లర్కి ఎలాగొస్తారు, బ్యూటీ పార్లర్కి ఎట్లా వస్తారు? రేపు అకేషన్ ఉందనో లేకపోతే నా పెళ్ళి ఉందనో అలా వస్తారు. సో వీ హ్యావ్ టు గివ్ దమ్ 100% రిజల్ట్. సో 100% ఒకేసారి రాదు, బట్ మనం 100% ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ డీప్గా స్కిన్ని క్లెన్స్ చేసేసి, అంటే 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ డీప్ క్లెన్జింగ్, అంటే బాగా క్లెన్జింగ్ మిల్క్ పెట్టి మనము ప్రాపర్ క్లీన్ చేసిన తర్వాత మనం డీటాన్ ప్యాక్ వేసి 15-20 మినిట్స్ వదిలేయాలి. 15-20 మినిట్స్ మనము వదిలేయాలి. అండ్ డీటాన్ ప్యాక్లోని ఎప్పుడు రోజ్ వాటర్ గట్రా మిక్స్ చేయకూడదు. డైరెక్ట్ ప్యాక్ని మాత్రమే కొంచెం థిక్గానే అప్లై చేయాలి. పల్చగా ఏదో పామినట్లుగా అప్లై చేయకూడదు. సో థిక్గా అప్లై చేసిన తర్వాత 15-20 మినిట్స్ వదిలేసి తర్వాత వాటర్ పెట్టి ఎమల్సిఫై చేసి రిమూవ్ చేస్తాం. డీటాన్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ మనము ఫాలో అవ్వాలి. అవి ఏంటంటే స్క్రబ్ చేసిన తర్వాత ఎప్పుడు డీటాన్ చేయకూడదు, వ్యాక్స్ చేసిన తర్వాత కూడా ఎప్పుడు డీటాన్ చేయకూడదు. ఇఫ్ ఇన్ ద కేస్ వ్యాక్స్ చేసిన తర్వాత డీటాన్ చేయాల్సి వస్తే ఒక 2-3 అవర్స్ తర్వాత మనము ప్రాపర్గా మాయిశ్చరైజర్ అవన్నీ రాసి అప్పుడు మనము డీటాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మాయిశ్చరైజర్ రాసి క్లీన్ చేసి అప్పుడు డీటాన్ చేసుకోవాలన్నమాట. సో డైరెక్ట్గా మాత్రం చేయకూడదు, ఎందుకంటే ఇందులోని కెమికల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కోజిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, ఇలాంటి యాసిడ్స్ ఉండటం వలన ఈవెన్ మనము ఈ డీటాన్ చేసేటప్పుడు కూడా క్లయింట్కి ఒక బర్నింగ్ సెన్సేషన్, ఇచ్చింగ్ సెన్సేషన్ కాదు బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇదంతా మంట పుడుతుంది అనమాట. పర్టికులర్గా నోస్ కార్నర్స్, ఈ మౌత్ కార్నర్స్ మంట పుడుతుంది. సో ఆ మంట పుట్టినప్పుడు క్లయింట్ని పానిక్ అవ్వద్దని చెప్పండి. మంట ఇంకా పెరుగుతా పోతుంది అనుకోండి, అంటే ఒక 3 మినిట్స్ తర్వాత కూడా ఇంకా మంట ఎక్కువ వస్తుంది అనుకోండి, అప్పుడు వెంటనే క్లీన్ చేసేయండి. బట్ మ్యాక్సిమం ఎవరికైనా కూడా సబ్సైడ్ అయిపోతుంది 3 మినిట్స్ తర్వాత. సో కొంతమంది వెరీ సెన్సిటివ్ స్కిన్స్ వాళ్ళకి సెట్ అవ్వదు, అలాంటి వాళ్ళకి వేయొద్దు. మిగతా ఎవరికైనా కూడా మనం డైరెక్ట్గా వేసేయచ్చు, ప్రాబ్లం ఏముండదు. సో క్లెన్జింగ్ డైరెక్ట్ డీటాన్ ప్యాకేజ్, స్క్రబ్బింగ్ గట్రా ఏం ఉండదు అన్నమాట. మనము డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అండ్ చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది, డీటాన్ అన్నా బ్లీచ్ అన్నా రెండు ఒకటేనా? డీటాన్ ఈజ్ డిఫరెంట్, బ్లీచ్ ఈజ్ డిఫరెంట్. డీటాన్ కెన్ బి ఎవరికైనా కూడా చేయొచ్చు అనమాట డీటాన్. బట్ బ్లీచ్ మాత్రం కొన్ని టైప్ ఆఫ్ స్కిన్స్కి మాత్రమే చేయాలి, కొన్ని కండిషన్స్లో మాత్రమే చేయాలి. బ్లీచ్కి అయితే ప్యాచ్ టెస్ట్ అవసరం ఉంటుంది, డీటాన్కి ప్యాచ్ టెస్ట్ గట్లా అవసరం ఏం లేదన్నమాట. డైరెక్ట్గా మనం క్లయింట్ మీద చేయొచ్చు. ఓకే, సో థియరిటికల్ పార్ట్ వచ్చేసి ఇది. మనము డీటాన్ చేసుకోవటం వల్ల ట్యాన్ ఫ్రీగా ఉంటుంది స్కిన్. ఎప్పుడైతే ట్యాన్ ఫ్రీగా ఉంటుందో స్కిన్ చక్కగా ఫెయిర్గా ఉంటుంది. ట్యాన్ వల్ల చాలామంది నల్లగా అయిపోతారు. మీకు
సో ప్రొసీజర్ని స్టార్ట్ చేసే ముందు మీరు చక్కగా హెయిర్ని టై చేసేసుకోండి ఫేషియల్ బ్యాండ్తోని. ఇలా టై చేసేసుకోవడం వలన మనకి ప్రొసీజర్ మధ్యలోని ఎక్కడ కూడా హెయిర్ అన్నది ఫేస్ మీదకి రాదు. సో మనకి ఇబ్బంది అన్నది ఉండదన్నమాట. సో బ్రాండ్తో టై చేసుకున్న తర్వాత స్పాంజ్ తీసుకొని, నేను మీకు చెప్పాను కదా ఎలాగ క్లీన్ చేయాలో, టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్లోని సైడ్కి ఒక పక్కగా స్లైడ్ చేసుకుంటూ ఒక 3-4 పార్ట్స్ కింద మనము క్లీన్ చేయాలి. సో క్లీన్ చేసిన తర్వాత మనము నాప్కిన్ అన్నది డ్రాప్ చేసుకోవాలి, సో దట్ వాళ్ళ డ్రెస్ అనేది పాడవకుండా ఉంటుందన్నమాట. అప్పుడు మనము చక్కగా క్లెన్జింగ్ మిల్క్ తీసుకొని రెండు చేతులకి స్ప్రెడ్ చేసుకొని ఫస్ట్ జనరల్ అప్లికేషన్ ఫేస్ అంతా మనము అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనము మసాజ్ అనేది స్టార్ట్ చేసుకుంటామన్నమాట. సో మనకి యాజ్ లైక్ క్లీనప్లో లాగే జనరల్గా ఉండే స్ట్రోక్స్, జనరల్ స్ట్రోక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రోక్స్ మాత్రమే మనకు ఉంటాయి. డీటాన్లో కూడా క్లీనప్, డీటాన్, వెజ్ పీల్ మూడు ఒకలాంటివి అన్నమాట. సో వీటికి మూడిటికి కూడా మసాజ్ అనేది ఉండదు. మనం జస్ట్ ప్రతి పార్ట్ని కవర్ చేస్తూ రౌండ్ రౌండ్గా ఎఫ్లరాజ్ అనే స్ట్రోక్స్ ఇస్తాం అంతే. సో అలాగ క్లీన్ చేసుకుని, ఐ మీన్ అలాగ మసాజ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్కి మనము క్లీన్ చేసేయచ్చు. ఎవరికైతే ఎక్కువగా ట్యాన్ ఉన్నది అట్లా అనుకుంటారో వాళ్ళకి 2 టైమ్స్ క్లెన్జింగ్ మిల్క్తో క్లీన్ చేయండి. దానివల్ల ఇంకా డీప్గా క్లెన్స్ అన్నది అవుతుంది. ఎప్పుడైతే డీప్గా క్లెన్స్ అవుతుందో మనం చేసిన ప్రొసీజర్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది అన్నమాట. లైక్ డీటాన్ ప్యాక్ వేస్తామో అది ప్రాపర్ వర్క్ అవుతుంది. బట్ ఊరికనే అందరికీ కూడా, వచ్చిన క్లయింట్స్ అందరికీ కూడా డబుల్ క్లెన్సింగ్ చేయొద్దు. ఇఫ్ ద క్లయింట్ ఈజ్ పేయింగ్ గుడ్ అమౌంట్ దెన్ యూ కెన్ డూ ట్వైస్, అదర్వైజ్ ఒకసారి చేయండి సరిపోతుంది. సో నేను క్వశ్చన్ అడుగుతానన్నాను కదా, నా క్వశ్చన్ ఏంటంటే ట్యాన్ అన్నది ఏ లేయర్ ఆఫ్ స్కిన్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది, మనకి మెలనిన్ అన్నది ఏ లేయర్ ఆఫ్ స్కిన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, ఆ లేయర్ నేమ్ నాకు చెప్పండి. ఆ లేయర్ నేమ్ ఏంటి అంటే మీకు స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లోనే నేను అది చెప్పాను. సో అది చూసుకుంటే మీకు సరిపోతుంది. సో క్లెన్జింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ప్రాపర్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనము చక్కగా డీటాన్ ప్యాక్ అనేది వేయొచ్చు. మనం ఏ బ్రాండ్ డీటాన్ ప్యాక్నైనా చూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ప్రజెంట్ పిఎన్జీ అనే బ్రాండ్ ఉంటుంది సుకవి వాళ్ళది, లిటరల్లీ వెరీ గుడ్ వన్, నేను దాన్ని యూస్ చేస్తున్నాను. రాగా యూస్ చేయొచ్చు, నేచర్స్ యూస్ చేయొచ్చు, O3 యూస్ చేయొచ్చు, వీ కెన్ యూస్ ఎనీథింగ్. ప్రాపర్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనము చూసారా, జస్ట్ దాన్ని లూజ్ చేశాను అంతే. దానిలో నేను రోజ్ వాటర్ గట్రా ఏం వెయ్యలేదు. డైరెక్ట్గా మనం వెయ్యాలి, కొంచెం థిక్గా వెయ్యాలి. మామూలు ఫేస్ ప్యాక్స్ లేదంటే నార్మల్ రెగ్యులర్ వేసినంత పలచగా కాదు. డీటాన్ బాగా పనిచేయాలి అంటే థిక్గా వెయ్యాలన్నమాట. చూసారా నేను ఎంత థిక్గా అప్లై చేస్తున్నాను. సో దీనికి రూల్ ఏం ఉండదు, అప్వర్డ్ డైరెక్షన్లో వెయ్యాలి లేదా డౌన్వర్డ్ డైరెక్షన్లో వెయ్యాలని మన ఇష్టం. మనం ఏ డైరెక్షన్లో వేసినా ప్రాబ్లం ఉండదు. బ్లీచ్ అయితే మనం డౌన్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అదే ప్యాక్ అనుకోండి, ఫేషియల్ ప్యాక్ అనుకోండి, అప్వర్డ్ డైరెక్షన్. బట్ డీటాన్కి మాత్రం ఎనీ డైరెక్షన్, దట్ ఈజ్ ఆర్ విష్. సో దీన్ని 15-20 మినిట్స్ మనం వదిలేయాలి అలాగా. సో 15-20 మినిట్స్ తర్వాత అది కొంచెం లిటిల్ డ్రై అవుతుంది. ఇప్పుడు నేను వాటర్ టచ్ ఇచ్చుకొని చక్కగా మసాజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో నేను వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా చేసినట్టు కనిపిస్తుంది, బట్ నేను అంత రష్ అవ్వలేదు, నేను చాలా నెమ్మదిగానే చేశాను. మీరు వీడియో చూసి మీరు అపోహ పడొద్దు, ఫాస్ట్గా చేసేసారు మనం కూడా ఫాస్ట్గా చేయాలి అని. ఫాస్ట్గా చేయకూడదు ఎప్పుడు కూడా. మసాజ్ ఏ మసాజ్ అయినా కూడా స్లోగానే చేయాలి, దెన్ ఇట్ విల్ బీ గుడ్ ఆన్ క్లయింట్స్. అదర్వైజ్ వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది, మనకి కూడా హ్యాండ్స్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది.
సో చూసారా, నేను మసాజ్ చేసి క్లీన్ చేయటం వల్ల ఈజీగా రిమూవ్ అయిపోయింది. లేదు అంటే డీటాన్ ప్యాక్ని రిమూవ్ చేయాలంటే చాలా కష్టపడాలి, ఎందుకంటే అది ఇంకొంచెం స్టిక్కీగా ఉంటుంది. రెగ్యులర్ ప్యాక్ కన్నా కూడా కొంచెం స్టిక్కీగా ఉంటుంది డీటాన్ ప్యాక్ అన్నది. సో నేను కంప్లీట్గా రిమూవ్ చేసేస్తున్నాను. సో క్వశ్చన్ విన్నారు కదా, మనకి మెలనిన్ అన్నది ఏ లేయర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? సో దానికి ఆన్సర్ నాకు ఎవరు ఫస్ట్ కమెంట్ చేస్తే వాళ్ళ నేమ్ నేను గుర్తుపెట్టుకొని మరీ నా నెక్స్ట్ వీడియోలోని నేను చెప్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం నాకు సపోర్ట్ చేయండి త్రూ యువర్ లైక్, షేర్ అండ్ సూపర్ థ్యాంక్స్. సో ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మాయిశ్చరైజర్ రాయ.